వ్యూవర్స్, వెల్కమ్ టు ఓఆర్ టీవీ. యంగ్ హీరోలు భారీ బడ్జెట్ సినిమాలు భారీ రికార్డులు సాధిస్తున్నారు, అక్కినేని వారసులు వెనకబడ్డారంటున్నారు. అభిమానిక మీ కామెంట్? అక్కినేని ఫ్యామిలీ ఒక ఒక లెగసీ అది. ఒక అప్పట్లో రామారావు గారు, నాగేశ్వరరావు గారు, అసలు అదేంటంటే రెండు కళ్ళు ఇండస్ట్రీ అనేవాళ్ళు, అలాంటి లెగసీ ఫ్యామిలీ అక్కినేని ఫ్యామిలీ అనేది. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉందని అంటే, ఎవరు హై బడ్జెట్ ఫిలిమ్స్ చేశారు అండ్ ఎంత ఎంత షేర్ వచ్చింది, ఏ రికార్డు కొట్టారు, ఫ్యాన్స్ కూడా కావాల్సింది అదే యాక్చువల్లీ. అయితే ఫ్యాన్స్ కూడా కావాల్సింది ఏ రికార్డు కొట్టాడు, ఆ హీరో రికార్డు కొట్టాడు, ఈ హీరో రికార్డు, అలా అలా మా హీరో కూడా కొట్టాలని చెప్పి మేము కూడా అనుకుంటాం. అదేంటంటే గత కొన్ని ఓకే సోగ్గాడి చిన్ననైనా, ఓకే సోగ్గాడి చిన్నాన అనేది ఫస్ట్ 50 crores ఫిలిం అండ్ నలుగురి పెద్ద హీరోల్లో ఫస్ట్ 50 crores కొట్టిన సినిమా అదే నాగార్జున గారు, అది ఓకే. అలాంటివి కంటిన్యూస్గా రావాలి, మధ్యలో ఒకటి రెండు ఫ్లాప్స్ ఇట్స్ ఓకే అవుతూ ఉంటాయి, అది ప్రతి ఒక్కరికి ఫ్లాప్స్ అనేది కామన్. అంతేగాని ఇక నార్మల్ లో బడ్జెట్ ఫిలిం 10 crores ఫిలిం, 15 crores ఫిలిం అని అంత సేఫ్ ప్రాజెక్ట్స్ చేసుకుంటే ఎప్పటికీ, ఇప్పుడు మీరు యాజ్ ఎ హీరోస్గా మీరు హ్యాపీగా ఉన్నారేమో కానీ, బట్ ఫ్యాన్స్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ఇట్. ఫ్యాన్స్కి కావాల్సింది ఏంటంటే ఒక మంచి క్రేజీ ప్రాజెక్ట్, ఒక మాస్ సినిమా, అసలు ఒక 4-5 పాటలు, ఫైట్లు, జజ్జనక జన డైలాగులు ఇట్లాంటివి ఉండాలి, మాస్ స్టఫ్. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు 100 crore సినిమాలు, 200 crores ఎందుకు వస్తున్నాయి, అందులో మాస్ సినిమాలు చేస్తూనే వస్తున్నాయి. లవ్ స్టోరీలు చేసి హీరోయిన్ వెనకాల పెడితే రావు, ఇది యాక్చువల్ ఓపెన్ ఫ్యాక్ట్. అండ్ నాగార్జున గారు అంటావు, నాగార్జున గారు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఆయన చూసింది చాలా చూసాడు, ఆయన చేసింది కూడా చాలా చేశాడు, నాగ చైతన్య అండ్ అఖిల్ వీళ్ళు అక్కినేని లెగసీ అనేది ముందుకి ఒక రేంజ్లో తీసుకెళ్ళాలి. ప్లెయిన్గా వెళ్తూ ఉంటే రోడ్డు కూడా ప్లెయిన్, అప్స్ అండ్ డౌన్స్ చూడాలి, వీళ్ళు మొత్తం డౌన్స్లోకి వెళ్ళిపోయి మళ్ళీ సడన్గా లెగాలంటే చాలా కష్టం. సో ఏంటంటే డెఫినెట్లీ ఒక క్రేజీ కాంబినేషన్, ఒక పెద్ద డైరెక్టర్లు, హై బడ్జెట్, ఓన్ ప్రొడక్షన్ హౌసే ఉంది అన్నపూర్ణ స్టూడియోస్, మీరే ఓన్గా ఒకటి తీసుకోండి, ఓ మంచి డైరెక్టర్ని పట్టుకోండి. ఫ్యాన్స్ అందరి తరపున నేనే చెప్తున్నాను, ఎందుకంటే అందరూ అనుకుంటారు ట్విట్టర్స్లో కానీ ఫేస్బుక్లో కానీ అందరూ వాళ్ళ వ్యూస్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే అది మీరు చూస్తారా చూడరా, అండ్ కొంతమంది ఇప్పుడు నేను అండ్ ఇంకొంతమంది డైరెక్ట్ కాంటాక్ట్ హీరోస్తో ఉంటాం, మేము చెప్తూ ఉంటాం వాళ్ళు, అప్పుడు ఓకే బాగుంది అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అయినా మొన్న రీసెంట్గా నాగ చైతన్య మూవీ పరశురామ్తో కన్ఫర్మ్ చేసి అనౌన్స్ చేశారు, ఓకే ఫ్యాన్స్ అందరు హ్యాపీ అయ్యారు, ఓకే మంచి ప్రాజెక్ట్ అవుతుంది అని చెప్పి ఇమీడియట్ కట్ చేస్తే నెల 2 నెలల్లో మహేష్ బాబుతో అనౌన్స్ చేసి సర్కారు వారి పాట అని చెప్పి స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఫ్యాన్స్ అందరు ఎలా ఉంటారు, దానికి తగ్గ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా హీరో దగ్గర నుంచి కానీ అసలు వాట్స్ ద ప్రాబ్లం అనేది కూడా లేదు. ఇప్పుడు ఫ్యాన్స్ అనేవాళ్ళు ఏ లేకుండా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మిమ్మల్ని చాలా అభిమానిస్తారు. సో వాళ్ళ గురించి ఆలోచించండి కొద్దిగా, ఎందుకంటే ప్రతి హీరో ఆలోచిస్తాడు అండ్ ప్రతి హీరో కూడా గట్టిగా సినిమాలు తీస్తాడు, ఫ్యాన్స్ని సాటిస్ఫై చేసే సినిమాలు తీస్తాడు. అట్లీస్ట్ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన సినిమాలు పెద్ద గొప్పగా ఏం లేవు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మొన్న మా నాగార్జున గారు మన్మధుడు అనే సినిమా వేసారు, ఆ సినిమా చూసినప్పుడు అసలు ఫ్యాన్ అనేవాడికి అసలు ఎంత విరక్తి వచ్చేసిందంటే, అసలు ఇట్లాంటి సినిమాలు ఏంటి సార్ ఈ ఏజ్లో, అసలు ఏంటి మీ రేంజ్ ఏంది, అసలు ఆ టైప్లో చాలా బాధపడిపోయారు. అండ్ అఖిల్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం, ఫస్ట్ సినిమా ఓకే ట్రై చేసే ఇట్స్ గాన్, సెకండ్ సినిమా 2 ఇయర్స్ వెయిట్ చేశారు, హలో అని ఒక మూవీ తీశారు అది కూడా అంతంత మాత్రమే, రీసెంట్గా మిస్టర్ మజ్ను అది కూడా అంతంత మాత్రమే. అసలు ఏది ఒక కెరియర్ గ్రాఫ్ అనేది ఇట్లా హై పీచ్లో ఇట్లా వెళ్తూ ఉండాలి, అంతేగాని ఎక్కడ వేసినా బొంగరం అక్కడే తిరుగుతూ ఉంటే ఇంకేముంటుంది. సో ఇదేంటంటే అందరి తరపున నేనే చెప్తున్నాను, ఇది డెఫినెట్లీ ఫ్యాన్స్ ఆవేదన బాధనే, తిట్టాలన్నా అభిమానే తిట్టాలి, పొగడాలన్నా అభిమానే పొగడాలి, ఏది చేయాలన్నా కానీ అభిమానే చేయాలి. అలాంటి అభిమాని మీకు అందరికీ ఎప్పుడు ఉన్నారు ఎప్పటికీ ఉంటారు, కాకపోతే వాళ్ళ గురించి కూడా మీరు వచ్చి ఆలోచించండి. స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓఆర్ టీవీ తెలుగు, ఓఆర్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.